ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రచారానికి సమయం మిగిలింది. ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా ప్రచారం ముగించాల్సి ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు సమయం వృధా చేయకుండా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రచారానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడవకుండా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రచారం చేయని గ్రామాలు, తమకు ఓటింగ్ తక్కువగా ఉండే అవకాశాలు ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టి అక్కడ ప్రచారాలను ఎక్కువగా నిర్వహించుకుంటున్నారు. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బెందాలం అశోక్, వైసీపీ అభ్యర్థి ప్రియా సాయిరాజ్, జనసేన అభ్యర్థి దాసరి రాజు, బీజేపీ అభ్యర్థి జన్నెల ప్రసాద్ రావులు ప్రచారం స్పీడు పెంచారు. పార్టీ శ్రేణులు కూడా భారీ ర్యాలీలతో కదం తొక్కుతున్నారు. బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఓటింగ్ను పెంచుకోవడానికి ప్రచారాన్ని స్పీడు పెంచారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. 9వ తేదీ నుండి ప్రచారం లెక్కలు ముగిసి ఓటింగ్ లెక్కలు ప్రారంభం కానున్నాయి.